హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వెల్లుల్లిపాయలు తీసుకుని పైన పొట్టు తీసుకుని పెట్టుకోవాలి. అలాగే అల్లం ముక్క తీసుకుని వాటర్లో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తడి ఆరిన తర్వాత అల్లాన్ని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు చాలా త్వరగా నలగడానికి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవటం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవకుండా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒకసారి మిక్సీ జార్ మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఉన్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేజ్ నాన్ వెజ్ కూరల్లో, అలాగే బిర్యానీ బగారా రైస్లో వేసుకోవచ్చు. అలాగే చికెన్ కర్రీ, మటన్ కర్రీలో కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.